పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన నాటి నుంచి రెండు రాష్ట్రాల సమస్యలపై తన స్పందన తెలుపుతూనే ఉన్నారు. మరో అడుగు ముందుకేసి సమస్య తీవ్రతను బట్టి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలని సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న టీఎస్ఆర్టీసీ కార్మిక సమ్మెలో కమన్ డిపో బస్ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య యత్నంతో మరింత తీవ్ర రూపం దాల్స్తుంది. దీనిపై పవన్ తనదైన శైలిలో స్పందించాడు. పవన్ గతంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆర్టీసీ సమస్యల పరిష్కారం కోసం ఆలోచించాలని కోరారు. ఇప్పుడు సమస్యపై జనసేన తరపున లేఖాస్త్రాన్ని సంధించాడు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య యత్నం తీవ్రంగా కలిచివేస్తుంది. ఈ సంఘటన దురదృష్టకరం. శనివారం మధ్యాహ్నమే ఒంటిపై కిరోసిన్ పోసుకున్న ఆయన్ను ప్రతినిధులు జోక్యం చేసుకుని మాట్లాడి ఉంటే ఆయన ఇంటికెళ్ళాక ఆత్మాహుతి అయ్యేవారు కాదు. భార్య పిల్లలు ఎదుటి ఆయన దహించుకుపోవడం కలిచివేస్తుంది. 80% కాలిన ఆయన్ను ఆర్టీసీ కార్మికులు ఏడ బాగున్నారు అనడంతో ఆయన ఆవేదన అర్థమవబోతుంది. కోరుకున్న తెలంగాణ సాధించక కూడా ఇటువంటి బాధాకరణ సంఘటనలు జరగడం విషాదకరం. వరంగల్ జిల్లా నరసన్నపేట డిపో రవి అనే కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడారన్న వార్త ఆందోళన కలిగిస్తుంది అని పవన్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి. ఇటువంటి ఘటనలు జరగకుండా మరొక ప్రాణం పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఆర్టీసీ కార్మికులు ధైర్యం నింపాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులదే. తక్షణం కార్మిక సంఘాలను చర్చకు పిలవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్మికులు కూడా ఆత్మ బలిదానాలకు పోవద్దని విజ్ఞప్తి చేశారు. మరి సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.